ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులారా, మీరు 13 జిల్లాల్లో ఒక్క బీసీ భవనైనా కట్టారా? శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా శ్రీకాకుళంలో ఉన్న ధర్మాన సోదరులను అడుగుతున్నా, ధర్మాన ప్రసాదరావు గారు మీ జిల్లాలో బీసీ భవన్ అచ్చెన్నాయుడు గారు మంత్రిగా శాంక్షన్ చేస్తే ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాలు మీ అన్నల తమ్ముళ్ళు మంత్రులుగా విజయనగరం జిల్లా నాది అని విర్రవేగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ, నీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు? ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా. కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకునే పరిస్థితి లేదు. ఫోటో చైర్మన్లుగా వాళ్ళ పనేమో కాని ఫోటో తీసుకునే పరిస్థితి కూడా లేదు. 54 మంది చైర్మన్లని కలిసిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. మీరా తెలుగుదేశం పార్టీని మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ పాలసీలను విమర్శించేది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. ఇది మా పార్టీ. ఈరోజు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసమో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కాదు, మన కోసం, మన కోసం, మన భవిష్యత్ కోసం, మన ఆత్మగౌరవం కోసం. ఏ పార్టీ అయితే, ఎవరైతే మనవల్ని గౌరవిస్తారో, ఎవరైతే మనవల్ని ఆదరిస్తారో, ఎవరైతే మనవల్ని 40 సంవత్సరాలుగా అధికారంలోన్నా ప్రతిపక్షంలోన్నా ఆదరించారో, ఈ పార్టీల మనుగడ కోసం, మన పార్టీ కోసం, మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. రాబోయే 40 రోజులు బలహీన వర్గాలందరూ పనిచేద్దాం. తిరిగి మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హో బీసీ. బీదా రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వచ్చేశారు, హెలికాప్టర్ వచ్చింది మన కోసం, చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేసుకుందాం. దయచేసి వెనుకున్న అందరూ కూడా లోపలికి రావాలి, అందరు బస్సుల దగ్గర చుట్టుపక్కల ఉన్నారు, దయచేసి అందరూ కూడా ఇక్కడ రావాలి. బార్కెట్లు ఓపెన్ చేసుకుని అవసరమైతే ఎంట్రన్స్ అడ్డంగా నుంచున్నారు ఎంట్రన్స్ కి, అందుకే లోపల రాలేకపోతా ఉన్నారు. దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ బార్కెట్లు ఓపెన్ చేయండి. ఇప్పుడు పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను.